మామూలుగా దుబాయ్ రోలర్ షేక్ మహమ్మద్ తన కూతుళ్ళను చాలా జాగృతగా పెంచుతారు. వారు బయటకు వస్తే చాలు హిజాబ్ ధరించాల్సిందే, నలుగురిలో కలిసి తిరగకూడదు, మగవాళ్లతో ఫోటోలు దిగి కనిపించకూడదు అని చెబుతారు. ఆయనే కాదు, ఇస్లాం ను బలంగా ఫాలో అయ్యే వారందరూ కూడా అంతే. మహిళలైతే బుర్కా ధరించాల్సిందే, కనీసం చర్మం కూడా కనిపించకుండా బట్టలు ధరించి బయటకు రావాలి. ఆయన తన కుటుంబం విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. కానీ ఒక్క కూతురుకు మాత్రం షేక్ మహమ్మద్ మినహాయింపు ఇచ్చాడు. ఆమెనే షేక్ మహరా బింత్ మహమ్మద్ అల్ ముక్తోమ్. ఈమె దుబాయ్ రాజుకు ఇష్టమైన కూతురు. మీకు ఫోటో చూస్తేనే అర్థమై ఉండాలి, కత్తిలాంటి చూపులతో, కైపెక్కించే కళ్ళు, లిప్స్టిక్ తో జుట్టు వదిలేసి బుర్కా లేకుండా కనిపిస్తేనే ఆమె స్పెషాలిటీ ఏంటో తెలిసి ఉండాలి. అవును, మెహరాకు ఆయన పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఎంతలా అంటే, బయటకు వెళితే నిండైన బట్టలు వేసుకుంటుంది కానీ బుర్కా ధరించదు. ఫారెన్ బ్యూటీస్ మాదిరిగానే లిప్స్టిక్ తో, మంచి మేకప్ తో, సూపర్ హెయిర్ స్టైల్ తో కుర్రకారకు పిచ్చెంకించేలా బయట కనిపిస్తూ ఉంటుంది. దుబాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడు ఈమె గురించే చర్చ. అరేబియన్ యువరాణుల్లో అత్యంత అందమైన యువరాణి. ఈమె వయసు 28 ఏళ్లు. మిగతా అందరికంటే కూడా దుబాయ్ రాజు ఈమెకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అయితే ఈమెకు మాత్రమే ఇంత స్వేచ్ఛనివ్వడం వెనుక ప్రత్యేక కారణం ఉంది. అది తెలియాలి అంటే దుబాయ్ రాజుల భార్యల గురించి తెలుసుకోవాలి. దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ అధికారికంగా 6 పెళ్లి చేసుకున్నాడు. వారిలో కొంతమందికి భారీగా డబ్బులు, ఆస్తి ఇచ్చి విడాకులు కూడా ఇచ్చారు. కానీ ఎవరెవరికి ఇచ్చారు, వారేం చేస్తున్నారు అనే దానిపై మాత్రం సమాచారం లేదు. ఎందుకంటే విడాకులు ఇచ్చినా సరే ఆడవాళ్లు ఆయన నీడలోనే ఉండాలి. ఈ 6 ద్వారా 30 పిల్లలను కన్నారు. వారిలో ఒక రాణి యూకే కి పారిపోయిన విషయం తెలిసిందే. అయితే రాజుకు ముద్దల కొడుకు ప్రిన్స్ హమ్దాన్, ఇప్పటికే అతనే కాబోయే దుబాయ్ యువరాజని ప్రకటించేశారు కూడా. అయితే కొంతమంది కూతుళ్లతో ఆయనకు సఖ్యత లేదు. వారిలో షేక్ షెంషా, షేక్ లతీఫాలు గతంలో దుబాయ్ నుంచి పారిపోయి విదేశాల్లో సెటిల్ కావాలనుకున్నారు. కానీ వారిని దుబాయ్ పోలీసులు పట్టుకుని రాజుకు అప్పగించారు. వారు ఆ తర్వాత ఏమయ్యారనేది బయట ప్రపంచానికి తెలియదు. దుబాయ్ రాజు తమ పిల్లలను సంప్రదాయాల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా సరే శిక్షించేస్తారు. మగవారైనా ఆడపిల్లలైనా సరే రూల్స్ ఇక్కడ పాటించాల్సిందే. ఇక కూతుళ్ల విషయంలో మహా స్ట్రిక్ట్. కానీ ఇంత చేసే ఈ రాజు ఒకే కూతురుకు భయంకరమైన స్వేచ్ఛనిచ్చారు. ఆమెనే ప్రియమైన కూతురు షేక్ మెహ్రా. ఈమెకు 25 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదు. కానీ ఆమెకు నచ్చినప్పుడే పెళ్లి చేసుకోవచ్చని రాజు చెప్పేశాడు. అంతేకాదు $1 బిలియన్ ఆస్తిని ఆమె పేరు మీద రాసి పెట్టేశాడు రాజు. అంతటితో ఆగలేదు. ఫ్యామిలీ ఈవెంట్స్ లో కానీ యుఏఈలో ఎక్కడ కనిపించినా సరే హిజాబ్ ధరించదు, వర్కా అసలే వేసుకోదు, మోడర్న్ గాల్లా రంగురంగుల బట్టలు వేసుకుంటుంది. మామూలుగా దుబాయ్ రాజు భార్యలు, పిల్లలు చెస్ట్ భాగం ఎత్తుగా కనిపించేలా బట్టలు వేసుకోవడం నిషేధం. కానీ మెహ్రా మాత్రం కొన్నిసార్లు బిగ్గుతైన బట్టలు వేసుకుని కనిపిస్తుంటుంది. అదే మెహ్రాకు కింగ్ ఫ్యామిలీకి మధ్య ఉన్న తేడా. అంతేకాదు ఆమె పుట్టినప్పుడు తల్లి క్రిస్టినా అని పేరు పెట్టుకుంది. కానీ రాజు ఆ తర్వాత అరబిక్ పేరు పెట్టారు. మెహ్రా అంటే ఆడ పిల్లగుర్రం అని అర్థం. మరి ఆ పేరు వల్ల మరొకటో కానీ, గుర్రాలన్నా గుర్రపు స్వారీ అన్నా ఆమెకు చాలా ఇష్టం. ప్యాంటు షర్టు వేసుకుని గుర్రపు స్వారీ చేసిన ఫోటోలను కూడా ఆమె బయటకు రిలీజ్ చేస్తూ ఉంటుంది. కాకపోతే ఈ మధ్య కాస్త తగ్గించింది. 25 ఏళ్లకు ముందు వరకు కూడా కాస్త దూకుడుగా ఉండే మెహ్రా ఈ మధ్య కాస్త అనుకువగా కనిపిస్తూ ఉంది. దుబాయ్ లో జరిగే పబ్లిక్ ఈవెంట్స్ లో కూడా కనిపిస్తుంది. మ్యాగజైన్స్, న్యూస్ పేపర్లలో కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ అధికారులకు సూచనలు చేస్తూ ఉంటుంది. అంతేకాదు ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. పిల్లలందరినీ గజగజ వణికిస్తాడు రాజు. అంతెందుకు, తన కొడుకు యువరాజైనా సరే స్వయంగా తన సోదరుడి కూతురుతో దగ్గరుండి పెళ్లి చేశాడు ఆయన. ఆమె కంటే చిన్నవారైన కూతుర్లకు కూడా పెళ్లిళ్లు చేసేశాడు. కానీ మెహరాకు మాత్రం చేయలేదు. అదేంటంటే ఆమెకి ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటుందని కుటుంబ సభ్యులకు చెప్పాడు. అయితే మెహ్రా మీద ప్రత్యేక అభిమానం చూపించడంపై కుటుంబ సభ్యులు రాజు మీద గుర్రుగా ఉన్నా ఎవ్వరూ బయటకు వ్యక్తం చేసేంత ధైర్యం చేయరు. అలా చేస్తే కన్న పిల్లలను కూడా జైల్లో వేసేందుకు వెనకాడరు ఆ రాజు. ఇటు మెహ్రా మాత్రం తన లగ్జరీ లైఫ్ ని బయట ప్రపంచానికి చూపిస్తూ ఉంటుంది. ఖరీదైన కార్ల నుంచి డైమండ్ నగల వరకు అన్నింటినీ ప్రదర్శిస్తూ ఉంటుంది. దుబాయ్ తరపున విదేశాల్లో జరిగే వేడుకలకు కూడా మోడర్న్ గానే హాజరవుతుంటుంది. మరి ఇంత స్వేచ్ఛను రాజు ఎందుకు ఇస్తున్నాడు అంటే, ఆమె తల్లి గ్రీస్ కు చెందింది. ఆమె పేరు జోయి గుర్కరోకోస్. 30 ఏళ్ల క్రితం ఎంతో ఇష్టపడి ఆమెను పెళ్లి చేసుకున్నారు రాజు. రాజుకు జోయికి 2 పిల్లలు. కానీ ఎందుకో ఈ కూతురంటే రాజుకు మాత్రం వల్లమాలిన ప్రేమ. అందుకే పాశ్చాత్య అలవాట్లు, అరేబియన్ సంప్రదాయాలను కొనసాగించేలా కూతురుని ఎంకరేజ్ చేశాడు. అయితే ఇక్కడ తల్లికి విడాకులు ఇచ్చినా సరే కూతురుని, కొడుకుని మాత్రం తనతోనే ఉంచుకున్నాడు. ఇటు జోయి మాత్రం గ్రీస్ లోనే ఉంటుంది. ఇటు కూతురు మాత్రం రాజు కూతురుగా సెలబ్రిటీ హోదాని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అయితే రాజు తన గ్రీస్ భార్యకు ఎందుకు ఎప్పుడు విడాకులు ఇచ్చాడనేది ఎవరికి తెలియదు. ఇక ఇటు చదువులో కూడా మెహ్రా చాలా చురుకు. ఆమె జాయెడ్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ డిగ్రీ పట్టా పొందింది. ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ లోను చదివి గ్రీస్ లో తల్లితో కూడా నివసించింది. కానీ ఎక్కువగా మాత్రం దుబాయ్ అధికారిక నివాసంలో ఆమె కోసం ప్రత్యేకమైన ప్యాలెస్ ని ఇచ్చారు రాజు. 2009 నుంచి తండ్రితోనే దుబాయ్ పాలనా వ్యవహారాలు చూస్తూ ఉంది. తండ్రికి సలహాలిస్తూ ప్యాలెస్ లోనే ఉంటుంది. వ్యాపారం నుంచి భవిష్యత్తులో మారబోయే సాంకేతిక పరిజ్ఞానం ఎలా అందిపుచ్చుకోవాలి అనే దానిపై ఆమె తండ్రికి సలహాదారుగా ఉన్నారు.
అంటున్నారు. మిగతా కూతుళ్ల మాదిరిగా కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛనిచ్చారాయన. అందుకే తనకు నచ్చినప్పుడు తల్లి దగ్గరకు వెళుతుంది. అమెరికా నుంచి యూరప్ వరకు ప్రతి దేశంలో ఆమె కనిపిస్తూ ఉంటుంది. ఆమె మీద రాజు కంట్రోల్ ఉండదని ప్రపంచానికి ఎప్పుడో తెలిసింది. అంతేకాదు ఆమెను కొంతమంది సగం గ్రీకు మహిళ సగం అరబ్ యువతి అంటారు. ఆ కారణంగానే పాశ్చాత్య అలవాట్లున్న మెహరాను కంట్రోల్ చేస్తే తన దగ్గర నుంచి వెళ్లిపోతుందనేది ఆయన భయం అనుకుంటూ ఉంటారు. అందుకే ముద్దుల కూతురుకు స్వేచ్ఛనిచ్చారు అంటారు. ఆమె కూడా ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా చాలా హుందాగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇక మోడర్న్ యువతగా ఆమెకు నచ్చినట్లుగా ఖరీదైన కార్లో తిరుగుతుంది, గుర్రపు స్వారీ చేస్తుంది. ఆమె దగ్గర కనీసం 500 కోట్ల విలువైన మేలు జాతి గుర్రాలున్నాయి. ఇక దుబాయ్ వీధిలో మెహరా వెళుతుంటే రాజుకు ఉన్నంత భద్రత అంత పెద్ద కాన్వాయ్ వెళుతూ ఉంటుంది. కాకపోతే బాడీ గార్డ్స్ అతి దగ్గరగా మాత్రం కనిపించరు, దూరంగా ఉంటారు. అలా ఉంటేనే తన వెంట తీసుకెళ్తానని తండ్రికి చెప్పింది. దీంతో సెక్యూరిటీ ఆమె కంటి చూపుకు అందనంత దూరంలో ఉండేది. కాకపోతే ఆమె ఎక్కడికి వెళ్ళినా ముందే భద్రతను కట్టుదిట్టం చేసి ఆ ప్రాంతం మొత్తం తమ ఆధీనంలోకి తీసుకుంటారు. అది కూడా ఆమెకు నచ్చదు, ఎందుకంటే ప్రజలకు చిరాకు కలిగించేలా మనం ప్రవర్తించొద్దని ఆమె చెబుతూ ఉంటుంది. మెహరాకు మాత్రమే జబీలా ప్యాలెస్ లో ప్రత్యేకమైన మినీ ప్యాలెస్ ఉంది. రాజుల పాలక భవనం ఇదే. ఇక రాజు దగ్గర బ్రిటన్కు చెందిన ఎన్నో కోట్లు విలువ చేసే వస్తువులున్నాయి. ఇక లండన్ నుంచి అమెరికా వరకు ఎన్నో చోట్ల ఆస్తులున్నాయి. అయితే అత్యధికంగా లండన్ లోనే దుబాయ్ రాజుకు ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి. ఆ మొత్తం విలువ కడితే బ్రిటన్ లోని ధనవంతులందరికంటే కూడా ఎక్కువ ఆస్తులున్నాయి. అయితే మెహరాకు లండన్ స్కాట్లాండ్ లో ప్రత్యేకమైన భవనాలు కొనిపెట్టారు రాజు. వాటిని ఆమె ఎవరికీ చెప్పకుండా దుబాయ్ రాజుకు ప్యాలెస్ సిబ్బందికి సమాచారం లేకుండా వాడుకోవచ్చు, ఎటైనా వెళ్లొచ్చు. ఇది కేవలం మెహరాకు మాత్రమే. మిగతా వారెవరైనా సరే ప్యాలెస్ దాటి వెళ్లాలంటే రాజభవనం అనుమతి ఉండాల్సిందే. కానీ మెహరా మాత్రం పాశ్చాత్య యువతిలా లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. అయితే పెళ్లిప్పుడు చేసుకుంటుంది. ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఎవరిని, దుబాయ్ లోని సంప్రదాయ షేక్లనా లేదంటే మోడర్న్ ఇంగ్లీష్ యువకులనా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే రాజుకు నచ్చినట్టుగా దుబాయ్ లోని వారినే చేసుకుంటుందని చెబుతున్నా భార్యగా మారిన తర్వాత ఆమెకు స్వేచ్ఛ ఉండదు. దుబాయ్ షేకులు బుర్ఖా లేనిదే బయటకు రానివ్వరు. అందుకే రాజు ఆమె పెళ్లి విషయంలో కూడా జోక్యం చేసుకోవడం లేదట. మరి ఇంత ప్రేమ మొత్తం ఒక్క కూతురికే దుబాయ్ కింగ్ పంచడం వెనుక సీక్రెట్ అనేది ఎవరికీ తెలియదు. కానీ మెహరా మాత్రం అందరికంటే అదృష్టవంతురాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.